వరుణ్ తేజ్ లేటెస్ట్ సెన్సేషనల్ సినిమా వాల్మీకి. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మొత్తానికి కామెడీ హిలేరియస్గా వెళ్తోంది. అంటే చూడ్డానికి ఇదొక ఫుల్ యాక్షన్ బేస్డ్గా హై వోల్టేజ్ మాస్ సినిమాగా కనిపిస్తోంది. మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుందని కూడా అర్థమవుతోంది. ఫుల్ కామెడీ బేస్లో, అంటే ఎలాగైతే హరీష్ శంకర్ సినిమాలో యాక్షన్తో పాటు మాసిజం అలాగే ప్లస్ హీరో ఎలివేషన్ సీన్స్లో కామెడీ ఉంటుందో అలాగే వాల్మీకిలో కూడా ఉంటుంది. కానీ వాల్మీకి విషయంలో వచ్చేసరికి ప్రస్తుతం అద్భుతమైనటువంటి ట్రైలర్ని రిలీజ్ చేశారు ఈ చిత్ర యూనిట్. సో కేవలం 2 రోజుల మరికి ఈ సినిమా ముందుకు రాబోతోంది. కాబట్టి దీనికి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్. మొత్తానికి ఇప్పుడు వరుణ్ తేజ్ వాల్మీకి ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. ఇందులో అద్భుతమైన డైలాగ్తో పాటు వరుణ్ తేజ్ ఫుల్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ ఆయన హై వోల్టేజ్ యాక్షన్ కానీ అద్భుతంగా ఉంది. అక ఇంకొక అద్భుతమైన విషయం ఇందులో రివీల్ అయింది. అదేంటంటే అచ్చం నాగబాబు గారిలాగా ఒక సీన్లో కనిపించడం మరో విశేషం. అలాగే బీజిఎంలో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ కూడా అలనాటి ఎవర్గ్రీన్ సాంగ్ని పోల్చేలా చేస్తుంది. ఇక ముఖ్యంగా వరుణ్ తేజ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో అథర్వ తమిళ హీరో ఒక ప్రముఖ పాత్రను పోషించారు. ఇందులో ఒక డైరెక్టర్గా ఆయన క్యారెక్టర్ ఉండబోతుంది. సో అథర్వ వరుణ్ తేజ్తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు, అసలు వాళ్ళిద్దరికీ సినిమా తీయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, మరి ఫ్లాష్ బ్యాక్లో ఉన్న పూజా హెగ్డే ఏమైంది, ఇలాంటి అంశాలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్లో వరుణ్ చాలా అందంగా కనిపించాడు. పూజా హెగ్డే తనకి జోడీగా అద్భుతంగా ఉంది. అలాగే అథర్వకి జోడీగా నటించిన అమ్మాయి కూడా చాలా ముద్దుగా ముద్దుగా ఉంది. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన వాల్మీకి ట్రైలర్ అయితే 100% సక్సెస్ని సాధించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఎంటర్టైన్మెంట్, క్లాస్, మాస్, రొమాన్స్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఈ ట్రైలర్ని కట్ చేశారు. సో వాల్మీకి ఈ సినిమాకి అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్గా ఈ ట్రైలర్ సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.